వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని సిఐటియు మండల నాయకులు భిక్షపతి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర పోరాటం జరిగింది తెలంగాణలో, నైజాం వ్యతిరేక పోరాటం జరిగింది తెలంగాణలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది తెలంగాణలో, దున్నేవాడికే భూమి రావాలని జరిగింది తెలంగాణలో. ఓ ప్రాంతాలు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆరవ రోజు ఈ సమ్మె రేపు ఇంకా ఉధృతంగా కావడం కోసం సిఐటియు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒకవేళ కేసీఆర్ గారు వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యం వహించి కొంత మొండి వైఖరితో ఉంటే మాత్రం సిఐటియు మేము ఉక్కుండే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సిఐటియు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయించింది. వీళ్ళకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం కోసం సిఐటియు అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీతోటి మండల పక్షంగా మేము వీళ్ళకు పూర్తి హామీ ఇస్తూ ఉన్నాము.